హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మా ఊరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామాక్షి అంబల్ టెంపుల్ కి అయితే ఈ రోజైతే బయలుదేరిపోయాము. ఈ టెంపుల్ అసలు జర్మనీలోనే కాదు, యూరోప్ లోనే ఒక అతిపెద్ద టెంపుల్ అన్నమాట. మొత్తానికి 1.5 అవర్ జర్నీ చేసి ఇలా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి గోపురం అయితే కనిపిస్తుంది కదా, మీరు కూడా చూడండి, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేనైతే జర్మనీ వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఏ గుడికి వెళ్ళలేదు, ఫస్ట్ టైం అయితే ఈ గుడికి అయితే వచ్చాను. ఎప్పుడు నుంచో అసలు 3 మంత్స్ నుంచి అనుకుంటున్నాము ఈ టెంపుల్ కి వెళ్ళాలి వెళ్ళాలి అని. అమ్మవారు ఈ రోజైతే అనుగ్రహించినట్టున్నారు. గుడి ఎంట్రన్స్ లో ఇలాగ పైన దాక్ష గుర్తులు అయితే కనిపించినాయి నాకు. ఇలా ఎంటర్ అవుతున్నాను అనమాట ఇప్పుడైతే గుడిలోకి. ఇందాక దూరం నుంచి చూసిన గోపురాన్ని అయితే ఇప్పుడు దగ్గర నుంచి అయితే చూసాను. ఎంట్రన్స్ లో తలుపుకి అటు పక్కన ఇటు పక్కన వినాయకుడిని అండ్ శ్రీకృష్ణుడిని అయితే ఉంచారనమాట. అలా గుడి లోపలికి అయితే వచ్చేసాను. ఎవరైనా సరే అమ్మవారికి పాలు పెరుగు నూనె సమర్పించాలనుకుంటున్నాను ంటే తీసుకొచ్చి అలా టేబుల్ మీద అయితే పెడతారంట. ఆ బౌల్లో ఉన్న పూజా సామాగ్రి అచ్చిన అభిషేకం చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఇస్తారంట, కాకపోతే ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఈ గుడిలో అమ్మవారితో పాటుగా చుట్టూరు చాలా దేవుళ్ళు దేవతలు అయితే ఉన్నారు. అమ్మవారు చుట్టూ ఉన్న ఈ చిన్న చిన్న టెంపుల్స్ ని చూసుకుంటూ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాము. ఇందులో ఫస్ట్ టెంపుల్ అయితే వినాయకుడి వారి టెంపుల్. ఇప్పుడైతే నేను వినాయకుడి వారి టెంపుల్ చుట్టూరు ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాను. ప్రదక్షిణాలు కంప్లీట్ చేయగానే ఇంకో టెంపుల్ కి అయితే తీసుకెళ్తాను. వినాయకుడి దర్శనం అయితే అయిపోయింది, వాళ్ళ నాన్నగారైన పరమశివుని దర్శనం కూడా చేసేసుకుందాం మనం. ఇప్పుడైతే శివయ్య గుడి చుట్టూరు కూడా ఒక ప్రదక్షిణం చేసి అలా ఇంకో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసరికి మురుగన్ టెంపుల్. మురుగన్ టెంపుల్ అంటే మన వైపు చాలా మందికి తెలియకపోవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి గారిని మురుగన్ అని అయితే పిలుస్తారు తమిళియన్స్. ఇంత పెద్ద హిందూ టెంపుల్ ని జర్మనీలో కట్టించింది కూడా తమిళియన్సే అనమాట. అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసరికి పార్వతీ పరమేశ్వర్లు విత్ సుబ్రహ్మణ్య స్వామిది. ఈ టెంపుల్ నైతే తమిళియన్స్ శ్రీ సోమస్కందర్ టెంపుల్ నైతే పిలుస్తారు, అందుకే ఈ టెంపుల్ పేరు కూడా ఇక్కడ అలాగే రాసుంది. కాకపోతే అందరికీ అర్థం కావాలి అని నేను పార్వతీ పరమేశ్వర్లు సుబ్రహ్మణ్య స్వామి అని అయితే చెప్పాను. ఈ టెంపుల్లో ఉత్సవాలు అవి కూడా జరుగుతూ ఉంటాయంట, ఆ టైంలో మేబీ రథాన్ని అయితే యూజ్ చేస్తారు అనుకుంటా. ఈ వీడియోని ఇక్కడ వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చినట్లే అనుకుంటాను. సో ఒక లైక్ అయితే చేయండి, అంతేకాకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఈ టెంపుల్ అయితే విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారిది అనమాట. చాలా మంది జర్మనీలో హిందూ టెంపుల్స్ ఉండవేమో అని అయితే అనుకుంటారు, కాకపోతే నిజానికి ఇక్కడ చాలా హిందూ టెంపుల్స్ అయితే ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే జర్మనీలో ఉన్నట్లయితే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కనుక ఈ గుడికి వెళ్ళకపోతే వెళ్తారు. పైగా ఈ గుడి యూరోప్ లోనే 1 ఆఫ్ ద లార్జెస్ట్ గుడి అనమాట. ఇదైతే చూడడానికి చిన్న సైజు మండపంలా అయితే ఉంది కదా. ఈ మండపం లోపలైతే చాలా మంది దేవతల్ని దేవుళ్ళని అయితే ఉంచారు చూడండి. ఈ మండపం పక్కనే నవగ్రహాలు అయితే ఉన్నాయి. కొంతమంది ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంటే ఏంటా ఏమన్నా ఉన్నాదా అని నేను కూడా వెళ్ళి చూసాను. చూస్తే అక్కడైతే ఒక చిన్న టెంపుల్ అయితే కనిపించింది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే నేను అక్కడికైతే వెళ్ళాను కానీ అక్కడ ఉన్న అమ్మవారి అయితే షూట్ చేయలేకపోయాను. చాలా మంది ఉండడం వలన అక్కడ అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుతున్నారు. ఇంకా కామాక్షి అమ్మవారిని కూడా దర్శించుకుందామని లోపలికైతే వచ్చాను. కుంకం గంధం విభూతిని అయితే హుండీల మీద అయితే పెట్టారు. అమ్మవారి గుడి బయట ఇలా ఒక నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది. అండ్ ఫైనల్లీ మనం అమ్మవారి చుట్టూ ఉన్న టెంపుల్స్ ని అయితే కవర్ చేసేసాము. ఇప్పుడైతే మెయిన్ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ ఉన్న ఈ అమ్మవారిని కామాక్షి అంబల్ అని అయితే పిలుస్తున్నారు. ఈ గుడి లోపల చాలా చిన్న చిన్న గుడిని అయితే చూసాం కదా, మధ్యలో అయితే ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది పెద్దగా. అండ్ దాని చుట్టూ చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. నేనేదో ఈ గుళ్ళో ధ్వజస్తంభం ఉంది అని ఇప్పుడు చూపిస్తున్నాను కానీ యాక్చువల్లీ మన పెద్దలు అయితే చెప్తా ఉంటారు కదా, ఫస్ట్ అసలు గుడిలోకి ఎంటర్ అవ్వగానే ధ్వజస్తంభాన్ని దండం పెట్టుకోవాలి అని. ఇంకా నేనైతే లైన్ లో అయితే నుంచున్నాను. అక్కడ ఉన్న పూజారి గారు లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తీర్థం అమ్మవారి బొట్టు అయితే ఇస్తున్నారనమాట. ఇంకో పూజారి గారు కూడా ఉన్నారు, ఆయన అయితే అమ్మవారి హారని అయితే తీసుకొచ్చి అయితే ఇస్తున్నారు అందరికి. నేను కూడా కళ్ళకైతే అద్దుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ గుళ్ళో ఓన్లీ మన నేషన్ వాళ్ళే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ నేషన్ పీపుల్ కూడా వస్తున్నారు అనమాట. చూపిస్తాను ఉండండి, ఎవరైనా దొరుకుతారేమో వేరే నేషన్ వాళ్ళని చూస్తున్నాను. ఇదిగోండి ఇదిగోండి, బామ్మగారు ఎవరు ఇద్దరు సంథింగ్ వేరే నేషన్ వాళ్ళని అయితే చూసాను. వెళ్ళే కాదు, ఇలా చాలా మంది వేరే నేషన్ వాళ్ళు అయితే వస్తున్నారు అనమాట. ఈ టెంపుల్ జర్మనీలో నార్త్ వెస్ట్ ఫాలియా అనే స్టేట్ లో హమ్ అనే ఊర్లో అయితే ఉంది. ఈసారి ఎవరైనా సరే జర్మనీ
నుంచి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వస్తే ఏరా ఈ ఊర్లో ఈ టెంపుల్ కి వెళ్ళావా అని అయితే అడగండి, ఆశ్చర్యపోతారు. ఇంతకీ నీకు కూడా ఎలా తెలుసురా అని అడిగితే, నేను జర్మనీ విశేషాలు అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను, ఆమె జర్మనీ గురించి అన్ని విషయాలు చెప్పుద్ది అని అయితే చెప్పండి. దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు గుళ్ళో అయితే కూర్చున్నాము. ఎప్పుడు అంటారు కదా గుళ్ళో కూర్చోకోకుండా వెళ్ళకూడదు అని, అందుకే కాసేపు అయితే గుళ్ళో కూర్చున్నాం అన్నమాట. ఈ గుళ్ళో ఆఫ్టర్నూన్ భోజనాలు కూడా పెడుతున్నారు. భోజనం కోసం లైన్ లో అయితే నుంచున్నాము. భోజనానికి అయితే అన్నం పప్పు సాంబార్ చల్ల మిరపకాయ అప్పడం అయితే ఇచ్చారు. పూజారి గారి ఇల్లు కూడా గుడి పక్కనే ఉందంట. అన్నం తినేసిన తర్వాత ఎల్లి మీకైతే చూపిస్తాను. ఇంకా ఈ జర్మనీలో ఈ గుడి కట్టడానికి కర్త కర్మ క్రియ మొత్తం ఈయనేనంట. భోజనం కూడా ఫినిష్ చేసేసాను. మీకు చెప్పినట్లే ఇప్పుడు మీ అందరినీ పంతులు గారి ఇల్లు అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇదే పంతులు గారి ఇల్లు అంట. అక్కడ ఇలా ఈ రోజు అయితే జర్మనీలో ఉన్న ఒక పెద్ద టెంపుల్ ని అయితే చూపించాను. ఇలాగే మీ అందరికి జర్మనీలో ఉన్న అన్ని టెంపుల్స్ ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. హే, యాక్చువల్లీ ఇది పూజారిల్లుతో పాటు టెంపుల్ ఆఫీస్ కూడా అని అయితే ఇక్కడ రాసుంది. ఐ హోప్ ఈ రోజు మీ అందరూ జర్మనీ గురించి ఎంతో కొంత తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.